తదుపరి కరకాట రాశి. ఇతరులను గుడ్డిగా నమ్మి మోసపోయే సూచనలు గోచరిస్తున్నాయి. దొంగ స్వామీజీని నమ్మి నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో స్వల్పమైన ఒడిదుడుకులు చోటు చేసుకుంటాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. క్రయ విక్రయాలను కొనసాగిస్తారు. సోదర వర్గం అన్నా లబ్ధి పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలనే ఆలోచనలు బలపడతాయి. ఎక్కువగా ఇతరుల నుండి సలహాలను సూచనలను పాటిస్తారు. రుణాలు ఇవ్వడం తీసుకోవడం రెండు అనుకూలంగా పరిణమించవు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం సర్వరక్షా స్వరంతో స్నానం ఆచరించండి. ప్రతిరోజు రుద్ర కవచాన్ని పఠించండి. చాలా మంచి జరుగుతుంది.